ఎపిసోడ్ ఆరు బుద్ధుడు పంచశీల సూత్రాలు గౌతమబుద్ధుని పంచశీల నియమాలలో మొదటిది పాణాతిపాత వేరమని సిక్ఖపదం సమాధియామీ ఏ జీవి ప్రాణాన్ని హరించను అనే నియమాన్ని పాటిస్తాను అని దీనర్థం జీవికి తన పుట్టుకకూ చావుకూ మధ్య జీవించే కాలం ఒకటి ఉంటుంది దీన్ని మనం జీవితం అంటాము ఈ జీవిత కాలాలు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఆయా కాలాలు ఆయా జీవుల పూర్తి జీవిత కాలాలు కాబట్టి ఒక జీవి జీవించే పూర్తి జీవిత కాలానికి నేను ఎలాంటి విఘాతం కలిగించను అనేది దీనికి అసలైన అర్థం జీవించే హక్కు అందరి హక్కు ఒకరి హక్కులను కాలరాయాలని చూడటం అనేది తప్పు ఇలాంటి ఒక మహోన్నత సామాజిక అంశాన్ని మొదటిగా ఈ ప్రపంచం ముందుకు తెచ్చిన మహోన్నతుడు బుద్ధుడే బుద్ధుడు చెప్పిన శీలం అంటే నైతిక జీవనమే మన వల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడని విధానమే శీలం ఈ నైతిక జీవనం మనిషిని మానసిక రుగ్మతలకు దూరం చేస్తుంది మనశ్శాంతిని ప్రసాదిస్తుంది ఉత్సాహాన్ని నింపుతుంది నిజం చెప్పాలంటే పరిపూర్ణ మానవుడిగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది పంచశీల సూత్రాల్లో జీవహింస చెయ్యను అనేది మొదటిది స్వర్గసుఖం కోసం యజ్ఞాల్లో వేలాది జీవుల్ని బలివ్వడాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు రాజులు సాగించే అమానుషమైన జంతువేటల్ని వ్యతిరేకించాడు భూమిమీద పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది అని ప్రబోధించాడు రెండవది దొంగతనం గురించి పరుల సొమ్ము దొంగిలించను అని సాధారణంగా చెప్పుకుంటాం కాని బుద్ధుడు దొంగిలించడమే కాదు నీది కాని వస్తువుని నీవు కష్టపడి సంపాదించని వస్తువుని మరొకరు నీకు దానంగా ఇవ్వని వస్తువుని దారిలో దొరికినా తీసుకోకూడదు అలా తీసుకున్నా అది పరుల సొమ్మును హరించడమే అన్నాడు మూడవది అబద్ధాలు చెప్పను అనేది దీనినే బుద్ధుడు మూసావాదా అన్నాడు అంటే మోసపు మాటలు చెప్పను అని ఎదుటివారికి నష్టాన్ని కలిగించడం కోసమో లేదా తాను లాభం పొందడం కోసమో చెప్పే మోసపు మాటలు పలకరాదన్నాడు నాలుగవది కామానికి సంబంధించినది సాధారణంగా స్త్రీ పురుషుల శారీరక వాంఛల్ని కామం అంటాం అయితే భార్యాభర్తల పవిత్ర సంబంధాన్ని బుద్ధుడు తప్పుపట్టలేదు కామదురాచారం మాత్రం కూడదని చెప్పాడు కుటుంబ వ్యవస్థని గౌరవించాడు ఇక ఐదవది మత్తు పానీయాలు మత్తునీ ఉద్రేకాల్నీ కలిగించే పదార్థాన్ని సేవించకూడదని చెప్పాడు వీటివల్ల మనిషి తన విజ్ఞత కోల్పోయి ఉచ్చనీచాలు ఎరుగని పశువులా ప్రవర్తిస్తాడని ఎదుటివారికి ఇబ్బందికరంగా తయారవుతాడని ప్రబోధించాడు ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే నేరం శిక్షలతో పనేముంటుంది మనిషికి తప్పు చేసిన భావన ఎప్పుడూ కలగదు కాబట్టి సంతోషంగా నిస్సిగ్గుగా నిర్భీతిగా ప్రశాంతంగా ప్రేమపూర్వకంగా బతుకగలుగుతారు అవాంతరాలకీ అవాంఛనీయ విధానాలకీ అక్రమాలకీ తావులేని అందమైన ప్రపంచం రూపొందుతుంది మనిషి జీవితానికి ఒక విలువ వస్తుంది ఉత్సాహంగా బతికే మనిషి జీవితం కుంటుపడదు వేగంగా ధైర్యంగా ముందుకు సాగుతుంది ఒక జీవిని చంపడమే కాదు దాన్ని బంధించిన అంటే జంతువులు పక్షుల్ని కట్టేసి పెంచుకున్న హింసే అన్నాడు బానిసత్వాన్ని హింసగానే పరిగణించాడు చేతలతోనే కాదు మాటల ద్వారా దూషించినా కఠినంగా మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడినా రెండర్ధాల పదాలతో బాధపెట్టిన ఇవన్నీ జీవహింసగానే చెప్పాడు అయితే ఏదైనా కావాలని తెలిసి చేస్తేనే అది నేరమవుతుందని తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు బుద్ధుడు బోధించిన ఈ పంచశీల మనిషి జీవితానికి ఒక చక్కటి నియంత్రణ ఎందుకంటే ప్రతి వ్యక్తి పంచశీల ధరించి స్వతంత్ర నియంత్రణ కలిగి ఉంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసగించాడు ఒకడు మరొకని దోపిడీ చెయ్యడు దగా చెయ్యడు చంపుకు తినడు ఎదుటివారి జీవితంలో అనవసరంగా తలదూర్చాడు దురాశపరుడు కాడు తోటి వ్యక్తులతో సమాజంతో తగుపడడు ద్వేషాన్ని పెంచబోడు పాపాన్ని మూటగట్టుకోడు నలుగురుతో మంచిగా ఉంటాడు నలుగురి మేలు కోరుకుంటాడు కాబట్టి అతనికి అడుగడుగున అడ్డంకులుండవు వెనక్కి లాగేవారు కానీ ఎత్తిపడేసేవారు కానీ ఉండరు ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలో మానవీయతనే చూస్తాడు మానవీయునుగానే జీవిస్తాడు పంచశీలను తెలుసుకున్నవాడు తనను తాను తెలుసుకుంటాడు పంచశీలను పాటించేవాడు తనను తాను గెలుచుకుంటాడు జీవితాన్ని గెలుస్తాడు జీవనాన్ని గెలుస్తాడు నిజమైన విజేతగా నిలుస్తాడు